పాకిస్తాన్ విషయంలో అమెరికా వైఖరి మరింత కరుకు తేలుతోంది. ఉగ్రమూకలకు మద్దతిచ్చే విషయంలో పాక్ తన వైఖరి మార్చుకోకుంటే ఎలాంటి చర్యలు తీసుకునేందుకైనా అధ్యక్షుడు ట్రంప్ సిద్ధంగా ఉన్నారని అమెరికా రక్షణ మంత్రి జిమ్ మాటిస్ స్పష్టం చేశారు. దౌత్యపరంగా పాక్ను అంతర్జాతీయంగా ఏకాకిని చేస్తామని కూడా మాటిస్ హెచ్చరించారు. ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోని పక్షంలో నాటోయేతర అమెరికా మిత్రపక్ష హోదాను కూడా పాక్ కోల్పోవలసి ఉంటుందని సైనిక సేవల సెనేట్ కమిటీ ముందు మాటిస్ తేల్చి చెప్పారు. తీవ్రవాదులపై పాక్ చర్యలేమీ తీసుకోవడం లేదు కదా అని సెనేట్ కమిటీ సభ్యుడు అడిగి ప్రశ్నకు సమాధానమిచ్చిన మాటిస్ దక్షిణాసియాలో సుస్థిరత కోసం ఆ దేశం చర్యలు తీసుకోకుంటే తమ వద్ద అనేక శక్తివంతమైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఆ విషయంలో తాము విజయవంతమవుతామని మాటిస్ వివరించారు. ముష్కర మూకలపై చర్యలు తీసుకునే విషయంలో అంతర్జాతీయ సమాజంతో కలిసి వస్తే పాకిస్తాన్కే మేలు జరుగుతుందన్నారు. అమెరికాతో ఎన్నడూ లేని విధంగా దెబ్బతిన్న సంబంధాలను పునరుద్దరించేందుకు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఖవాజా ఆసిఫ్ అగ్రరాజ్యంలో పర్యటిస్తున్న సమయంలోనే ట్రంప్ పాలనా యంత్రాంగం కఠిన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.